ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం మొదలైపోయింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అయితే చాలా ధీమాగానే ఉన్నారు, ముహూర్తాలు పెట్టుకొని నామినేషన్లు వేసుకుంటున్నారు, సమయం పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు వాడుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళు పరుగులు పెడుతున్నారా నామినేషన్ల విషయంలో? ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుని అభ్యర్థులను మార్చే పనిలోనే ఉన్నారా? ఎప్పుడైతే మాడుగుల నుంచి పెందుర్తి ఆశించిన సీటు ఆశించిన బండారు సత్యనారాయణ మూర్తి పేరు ఒక్కసారిగా మాడుగుల నుంచి వినిపించిందో, అది ఉన్న మాప్ సీట్లు కూడా ఎక్కడ మారిపోతాయో, మమ్మల్ని కూడా ఎక్కడ చేంజ్ చేస్తారని చెప్పి పరుగులు తీయడం, ఇంకా భారతీయ జనతా పార్టీకి టీడీపీకి మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఒక రెండు మూడు సీట్లు ఒక పక్క దెందులూరో లేదంటే ఉండియో ఉంగుటూరో అనపత్తో ఈ సీట్లో అయితే ఇంకా క్లారిటీ రాలేదు, అక్కడ అభ్యర్థులను మార్చే ఆలోచనలే ఉన్నారు. బాబు గారు అయితే ఎటు తేల్చట్లేదు. రాజుగారి ముహూర్తం కూడా దగ్గరికి వస్తుంది, రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 22వ తేదీ నేను నామినేషన్ వేస్తానని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా సీట్లు మార్పులు ఆల్రెడీ నామినేషన్ పర్వం దగ్గరికి వచ్చేసినా సరే, అదే మొదలైపోయినా సరే, ఇంకా మార్పులు చేసే ఆలోచనలోనే ఉన్నారు బాబు గారు? నేను ఇప్పటికో 50 సార్లు చెప్తుంటా, ఆయన మెంటాలిటీ అదే. జగన్ది అటో ఇటో మంచి అవ్వచ్చు చెడవచ్చు అన్న, నేను మీకు ఇవ్వలేను, అర్థం చేసుకోండి, కుల ఈక్వేషన్స్ లో మీకు ఇవ్వలేకపోతున్నాను. కొంతమందికి చెప్పేశాడు అన్న, మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, చాలాసార్లు చెప్పాను, కానీ నేను చేయిస్తున్న సర్వేలో కుదరట్లేదు అంటే, లేదు ఇంకోసారి సర్వే చేయించు అని అడిగిన వాళ్ళు ఉన్నారు, చేయించారు. అయినా కూడా లేదన్న అని ఆగిపోమన్నారు కొంతమంది. చేయించితే సెట్ అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయిదో అట్లాంటి కొన్ని సక్సెస్ అయినాయి, లేకపోతే అవినయ్ రెడ్డినో లేకపోతే పేరు నాని వాళ్ళ అబ్బాయి కిట్టుదో ఇట్లాంటి ముందు తండ్రులు అయితేనే గెలుస్తారనుకున్నది, కొడుకులైనా పర్లేదు అనుకున్నా చివరెడ్డి మోడీ ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే తీసుకొచ్చారు. కారుమూరి కొడుకుదో ఇట్లాంటి కాబట్టి అక్కడతో అయిపోయింది. అతన్ని చెప్పేశాడు క్లియర్, దాంట్లో కోపం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మా ఫ్యూచర్ ఏంటి, ఏదో ఇస్తే మాకెందుకంట, ఎమ్మెల్సీ ఎందుకంట అని వెళ్ళిపోయిన ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఇక అలాగని వాళ్ళనే లేదులే నేను చూసుకుంటాను, ఉండలేను, వాగులే, లాట్ దాకా చూద్దాం, చివరి నిమిషంలో సెట్ చేస్తాను. ఆ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ దగ్గర లేదు, అది ముక్కు సూటిగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. కుట్ర మన మనస్తత్వం లోపల పెట్టుకుని చెప్పడం అనేది వాళ్ళకి తెలుసు. కోపం వస్తే అక్షరంలో కోపం వస్తుంది, లేదా అవకాశం లేనోడికి వేరేది. ఒక అతను చెప్తాడు, కాపు రామచంద్రారెడ్డి అయితే తనకి చెప్పాడట, అదేంటి జగన్ నేను ఫస్ట్ నుంచి ఏది ఆ రోజుల్లో నువ్వు బయటకు వచ్చిన రోజున కాంగ్రెస్లో వచ్చినప్పటి నుంచి నేను నీతో ఉన్నాను, మరి అంటే అన్న నేను మీరు నాకు కావాలి బేసిక్గా, కానీ అక్కడ సర్వేలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, అర్థం చేసుకోండి, నేను మీ ఫ్యూచర్ చూసుకుంటా, మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఆగండి అని చెప్పాడట. నాకు ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యేనే కావాలి అన్నాడట. అని నాకు బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు పిలుస్తున్నారు, ఇదంటే అనా నేను చెప్పాల్సింది చెప్పాను, ఒక కాన్సెప్ట్ మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను, మీరు నా బాగా కోరుకుంటారు, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలని కోరుకుంటాను, అర్థం చేసుకోండి అని చెప్పి దండం పెట్టేశాడు. కథం ఇక్కడెక్కడ ఏందంట, నువ్వేంటి ఏం బిగుతావు, ఇట్లాంటిది ఏం లేదు, కూల్గా చేసుకున్నా, కూల్గా చెప్పేశాడు. దానివల్ల కోపగించుకుని బయటకు వెళ్ళిపోయాడు కాపు, అయినా సరే ఓకే అంతే అయిపోయింది. ఈయందేంటి, ఎవడైనా రెవల్ అయ్యాడా నేను చూసుకుంటా, నేను నీకు ఆయన చెప్పానా, నేను మాట్లాడుతున్నాను కదా, ఇంకా ఆ సర్వే చేపిస్తున్నా, వాడితో సర్వే చేపిస్తున్నా, వీడితో సర్వే చేపిస్తున్నా, కొత్త రిపోర్ట్ రావాలి. ఎందుకు అలా భయం, మొహమాట భయం రెండు కూడా. అక్కడ ఏమవుతుందో నెంబర్ వన్, మనం పెట్టే క్యాండిడేట్ అంతకంటే పవర్ఫుల్ అనుకున్నప్పుడు ఎవడైనా సరే పోరాడతాడు అంతే కదా ఆయన, తను అనుకునేది డబ్బు కనుక ఇప్పుడు ఈయన పెట్టే క్యాండిడేట్ కంటే డబ్బులు ఎక్కువ పెట్టగలిగి అవతల క్యాండిడేట్ కంటే మంచి పేరు ఉంది అంటే కనుక అవతల ఏదైనా మాట్లాడితే పని చూసుకోపోమంటాడు. లాస్ట్ మినిట్ లో నువ్వు పార్టీ నాశనం చేసావు కాబట్టి చేయలేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అనే రకం. అప్పటిదాకా మాత్రం ఈయన మొహమాట పడతానే ఉంటాడు, మొహమాట అనే కంటే కూడా భయపడతానే ఉంటాడు, పెడతారు హోల్డ్లో పెడతారు, హోల్డ్లోనే పెడతారు, బయటకు పోనీయడు, పోనీయడు అదే పెట్టడం అంటే అదే పోనీయకుండా అట్లాగే లేదు నేను చూస్తున్నాను కదా ఇప్పుడు రామరాజుదే ఉంది. ఆ రోజున రఘురామకృష్ణరాజుని పట్టుకెళ్ళి చెప్పుకొచ్చాడు ఫస్ట్ నరసాపురం వర్మది, అది బీజేపీ వాళ్ళని మార్చడం అలగాలేదు. ఇక ఈయన పట్టుకున్నారు, ఆయన నామినేషన్ వేస్తున్నట్టున్నారు, నామినేషన్ వేసారు, ఇటు ఈయనకి వచ్చేటప్పటికి ఆయన బీఫామ్ ఇచ్చేసారు, అయిపోయింది ఇంకా అది ఇప్పుడు వెనక తీసుకోవడం, వెనక తీసుకోవడం కూడా ఉండదు బీఫామ్ అయిపోయాక, అందులో అది జాతీయ నాయకత్వం ఇచ్చింది, ఇక అందులో మార్పే ఉండదు. ఇక రఘురామకృష్ణరాజుకి ఉండి కన్ఫామ్, ఉండిది రామరాజుకి ముందే చెప్పేచ్చు కదా ఆ రోజున, రామరాజుకి ఏం చెప్పలేదట, అవును అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడాడు, కన్ఫామ్ చేశారా రాజుగారికి, అయిపోయిందట అఫీషియల్ గా.
ఇవాళ సంతకాలు పెడతా వీడియో కూడా చేశాడు కదా ఆయన కన్ఫామ్ అని చెప్పేసి రామరాజుకి అందుకనే జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అంటే ఒక రకంగా అభ్యర్థిగా లేనట్టే కదా జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చేస్తే ఏమైంది. అంటే ఇప్పుడు మాడుగుల సీటు కూడా అంటే ముందు ఈయన పెందుత్తి అడిగారు బండారు సత్యనారాయణ, ఆయన కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఆయన పెద్ద నిరసన చేయలేదు ఏం లేదు. కానీ అక్కడ సర్వే చేసి సర్వే ప్రకారం అక్కడ ఉన్న ఆయన పేరు శ్రీనివాస ప్రసాద్ ఎవరు, ఆయన గెలవడనే ఉద్దేశంతో ఈయన మార్చారు అనేది అలా అనుకుంటే ఇంకా మార్పులు ఉంటాయి అనేది మిగిలిన వాళ్ళలో ఒక భయం. లేదు టోటల్గా మూడు నాలుగు చోట్ల ఏంటంటే డబ్బులు అంతకంటే ఈయన ఎక్కువ పెడతానని ఉంటారు. పెందుర్తిలో వచ్చేటప్పటికి ఈయన కంటే ఎక్కువ పెట్టాయని ఉన్నాడు కదా వైసీపీ క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్ సరైనడే ఉన్నాడు, ఇదే జనసేన నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా, ఇంతకుముందు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి పంచకర్ల సందీప్ కాబట్టి అతను ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతాడు కాబట్టి బండారు సత్యనారాయణ మూర్తి కంటే ఎక్కువ డబ్బులు అక్కడ పెట్టగలరు కాబట్టి అతనికి ఇచ్చారు, పొత్తుల పేరుతో ఇచ్చేశారు. ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి ఎంత ఖర్చు పెడతాడు కనుక్కుని ఉంటారు, మాడుగులు అతను అంతకంటే తక్కువ ఖర్చు పెడతానను కాబట్టి అతనికి ఇస్తుంటారు. అది నేను అనుకోవడం అయితే అంత మించి పెద్ద బీభత్సమైన ఏం సర్వేలు ఉంటాయండి. బొంద ఐవీఆర్ఎస్లు పట్టుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టులు తీసేయమనండి, ఎంత ఎంతమంది డినై చేశారు, ఎంతమంది పట్టించుకోలేదు రిపోర్టు, ఎవడికని చెప్తున్నారా, ఏదో ఒకటి ఒక కారణం చూపించాలి. ఇప్పుడు జగన్ది నాలుగు సర్వేలు చేయించుకున్నాడు, ఆ సర్వేలు అనేది ఒక కారణం ఇక అంతే. తను మార్చాలనుకున్నాడు ఏంటంటే సగం మందికి పైగా మారిస్తే గెలుస్తుంది బీజేపీ కానీ వీళ్ళంతా, మనం ఆ ఫార్ములా పాటిద్దాం అనుకున్నాడు, కుల సమీకరణాలు పెట్టాలనుకున్నాడు. ఈయనకేంటి కుల సమీకరణాలు ఇవన్నీ కాదు, డబ్బులు ఎంత ఎక్కువ ఉంటాయి, ఈ దఫా జగన్ తట్టుకోవాలంటే డబ్బులు అతను కనీసం 25-30 కోట్లు జగన్ జేబులో నుంచి తీసేస్తాడు, ఖర్చు పెడతాడు. ప్రతి క్యాండిడేట్ కనీసం 1,000 నుంచి 2,000 రూపాయలు డబ్బులు పంచుతారు. ఒక నియోజకవర్గం అంటే మినిమం 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు, అట్లీస్ట్ 170,000 మందికి డబ్బులు పంచాలి. 170,000 × 1,000 రూపాయలు 17 కోట్ల రూపాయలు అక్కడ అయిపోతుంది. పైన మళ్ళీ మీటింగ్లు అయ్యి పెట్టడానికి ఇంకొక 25 కోట్ల రూపాయలు ఇంకో 10 కోట్ల రూపాయలు మినిమం కావాలి. 1,000 రూపాయలు అయితే జగన్ 2,000 రూపాయలు అయితే అప్పుడు 34 కోట్ల రూపాయలు అలాగ జగన్ ఇవ్వగలిగినటువంటి, అంటే జగన్ ఏం చేస్తున్నాడు, పెట్టుకోగలిగిన వాళ్ళు వాళ్ళని పెట్టుకోమంటున్నాడు, లేనటువంటి తనే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తన జేబులో నుంచి ఇవ్వాలనుకోవట్లేదు, తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలనుకోవట్లేదు. ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ ఇట్లాంటి చోట్ల ఇద్దామనుకుంటున్నాడు, కొన్ని బాగా బీసీలు ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి చోట్ల ఎక్కడన్నా ఉంటే అక్కడ ఇద్దాం అనుకుంటున్నాడు. మేబీ కొంతమంది జనసేనలకు కూడా డబ్బులు ఇస్తాడేమో ఆయన, ఎందుకంటే వాళ్ళని కూడా చూసుకోవాల్సింది ఈయనే కదా. ఇప్పుడు ముగ్గురికి అయితే డబ్బులు ఉన్నట్టున్నాయి, కందులు దుర్గేష్కి నన్ను బొలిశెట్టి శ్రీనివాస్కి వంత నానాజీకి, వాళ్ళ ముగ్గురికి వరకు డబ్బులు కొంచెం పర్లేదు. పంచకర్ల సందీప్కి కొంచెం బెటర్, కొంచెం బెటర్. మిగతా కొంటాల రామకృష్ణకి అక్కర్లేదు, అదే డబ్బులు లేని వాళ్ళనే డబ్బులు అవసరం లేని వాళ్ళనే ఇప్పించారు టికెట్లు. డబ్బులు పెద్ద 21 సీట్లలో దాదాపు 15 మంది దాకా డబ్బులు అక్కర్లా, ఒక 5-6 గురికి డబ్బులు ఈయనే సర్దాల్సి ఉంటుంది. ఇంకోటి ఎంపీ క్యాండిడేట్లకి డబ్బులు సర్దాలి కదా, ఎంపీ క్యాండిడేట్లు అందుకనే బలమైన వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా కొంత సర్దిస్తున్నారు. ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు గుంటూరు ఇట్లాంటి చోట్ల ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10-10 కోట్లట, పైన మళ్ళీ ఓటుకి 1,000 రూపాయలు చెప్పున తను పెట్టుకునేటట్టంట, ఎమ్మెల్యే క్యాండిడేట్ 1,000 పెట్టుకునేటట్టంట. ఇది ఆ రూట్లో సెట్ చేసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇంకేమన్నా తగ్గే ఛాన్సెస్ ఉందా, లేదంటే సీటు మార్చుకునే ఛాన్సెస్ ఉందా? అనపత్తి కానీ బనగానిపల్లి ఈ విషయంలో, ఇంకోటి ఏదో కూడా వినిపించింది తంబలపల్లి దెందులూరు, ఆ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అనేది. అంటే వాళ్ళ చేతుల్లో, ఇక్కడ ఉన్న వాళ్ళ చేతుల్లో లేదు. సమస్య ఏమైందంటే అనపత్తి సీటుని తీసేసి దాని బదులుగా ఇంకో సీటు తంబలపల్లిలో తీసుకుందామని మొన్న వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచి అటు నుంచి వచ్చిన పరిశీలకులు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో అయ్యింది. బట్ భారతీయ జనతా పార్టీ వేగ్గా ఏదో రోడ్డు మీద కూర్చుని మాట్లాడుకునే దశలో లేదు, ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంది. పార్లమెంటరీ బోర్డు మీటింగే ఫైనల్. వీళ్ళు ఇచ్చిన నివేదికలు అప్పుడు అనపత్తి సీటు ఎవరు అడిగారు, తెలుగుదేశం ఎందుకు ఇస్తానంది అసలు బీజేపీకి, ఆల్రెడీ ఇచ్చేసుకుని అసలు బీజేపీ ఎందుకు తీసుకుంది అది? అనపత్తి సీటు ఆల్రెడీ తెలుగుదేశం ప్రకటించిన సీట్ని బీజేపీకి ఎందుకు ఇచ్చినట్టు? అదే కదా, అంటే దాని వెనకాల సోమవీర్రాజు అనేవాడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి జరిగిన కుట్ర, చంద్రబాబు పురదేశ్రీ కలిసి చేసినటువంటి కుట్ర. అందులో అనపత్తిలో సోమవీర్రాజు నుంచో పెట్టి నిజంగా సోమవీర్రాజుని గెలిపించాలనుకుంటే ఏం చేయాలి? రాజమండ్రి రూరల్కి ఇవ్వాలి, రాజమండ్రి అర్బన్ కు రాజమండ్రి రూరల్కి ఇవ్వాలి. అట్లా కాకుండా
ఆయన అనపర్తి లాంటి చోటకు దోసేస్తే అక్కడ గెలవడు, ఆయన రాజకీయ జీవితం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది శాశ్వతం. ఇది చంద్రబాబు గారు పురంధేశ్వరిని మోసం చేశారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పురంధేశ్వరికి ఆ ఏరియా గురించి ఏం తెలియదు కదా. తెలుసుంటే అసలు అనపర్తిలో బీజేపీ ఎట్టా గెలుస్తుంది, సోమవీర్రాజు గెలవకపోతే తను కూడా ఓడిపోతాను కదా. ఒకవేళ అక్కడ సీట్ వస్తే అని అనుకోవాలి కదా. అవును, అక్కడ ఆ సీటును మరి ఈయన ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కన్విన్సింగ్ మాస్టర్. కానీ సోమవీర్రాజు గారికి ఇవ్వకూడదు అనుకుంటే ఇంకెవరికి ఇవ్వకూడదు కదా. మరి ఇది సోమవీర్రాజు ఆయన బీజేపీయే కదా, ఆయన కోసం తీసుకున్నట్టు బిల్డప్ చేశారు సీటు. తూర్పుగోదావరిలో నుంచి ఒక సీటు కావాలంటే అనూహ్యంగా శివరామకృష్ణరాజు పేరు తీసుకురావడం ఆయన వద్దన్నాడు సోమవీర్రాజు కని చెప్తే సోమవీర్రాజు నాకు వద్దులే. ఆయనకి సీన్ అర్థమైపోయింది, అర్థమైపోయి ఆ సీట్ నాకు వద్దులే. అక్కడ మన కార్యకర్త చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు, సైనికుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసుకోండిలే అని చెప్పాడు. ఆయన రిఫర్ చేశాడు, నాకెందుకు వచ్చింది అది గొడవ అనేటువంటి ఉద్దేశం. అందుకని తప్పించుకున్నాడు ఆయన. కాబట్టి అక్కడ జరిగినటువంటి మోసం చంద్రబాబు ఈమెను మోసం చేశాడు, లేకపోతే ఈమె సోమవీర్రాజు కోసం చంద్రబాబుతో చేయగలిపిందో, దాని ఇంపాక్ట్ ఆమెకి దెబ్బ తగులుతుందని తెలిసాక అప్పుడు సెటరేట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు సీటు మార్చాలంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మార్చాలి నెంబర్ వన్. ముందు అసలు చంద్రబాబు సెటరేట్ చేయాలి కదా. తమ్మడిపల్లిలో క్యాండిడేట్ కొట్టేసుకుంటున్నాడు, అతను పక్కన ఉండగా ఇటు పక్కన వచ్చి దెందులూరు అంటున్నాడు. తమ్మడిపల్లి దెందులూరు పక్కన చింతమనేనే, అతను నోరేంటో రఘురామకృష్ణరాజు కంటే పెద్ద ముదురది. లాంగ్వేజ్ పరంగా కోపం వచ్చిందంటే ఎవరినైనా తెలుగులో మాట్లాడగలరు. కాబట్టి ఇప్పుడు అతనికి ఇవ్వకపోతే ఎట్లాగా, దెందులూరు ఎందుకు అడుగుతుంది ఇవిడ. తపనా చౌదరి పార్లమెంట్ సీట్ అడిగాడు కదా, ఇప్పించలేకపోయింది కదా అందుకు. లేదా ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఏలూరు పార్లమెంట్ సీట్ ఇచ్చేయండి మాకు, 11వ సీట్ వచ్చినట్టు ఉంటది. అప్పుడు ఒక అసెంబ్లీ సీట్ వదులుకున్నందుకు గాను ఏలూరు పార్లమెంట్ సీట్ మాకు ఇవ్వండి, అప్పుడు అధిష్టానం ఒప్పుకుంటది అనేటువంటి. అప్పుడు యాదవ్ వదిలిపెట్టాలి, అప్పుడు బీసీలకు ఒకటి తగ్గినట్టు అసలే కొట్టుకుంటున్న పరిస్థితి. ఇంకోటి అక్కడ 7 నియోజకవర్గాలకి డబ్బులు పెట్టుకుంటున్నాడు ఆ యాదవ్, పుట్టా యాదవ్, అతను ఎన్ఆర్ఐ కదా, డబ్బులు పెట్టుకుంటున్నాడు. అతను ఇప్పుడు తపనా చౌదరి పెట్టుకుంటాడు, అతను పెట్టుకున్నది పెట్టుకోలేడు. ఈ లెక్కలన్నీ చాలా సచ్చినాయి. అంటే చివరి నిమిషం వరకు ఇలా డ్రాగ్ చేస్తారా దీన్ని అనపత్తి ఒక్క విషయం. ఇది మీరు రఘురామకృష్ణరాజు క్లారిటీ వచ్చింది అంటున్నారు కాబట్టి ఇది ఒక్కటి ఇంకా డ్రాగ్ చేస్తారా తెలుస్తారు. అంటే అంటే బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోవాలి. ఇక్కడ ఇతను తమ్మళ్ళపల్లి ఇక్కడ చింతమని ఇవన్నీ అనౌన్స్ చేసేసారు కదా సీట్లు, వీళ్ళని ఒప్పించాలి. అది ముందు ఈయన ఒప్పికి వీళ్ళల్లో ఒకరిని ఒప్పించి వీళ్ళిద్దరిని ఈయన కోరుకున్నటువంటి విధంగా ఈయన డిసైడ్ చేశాక బీజేపీకి చెబితే బీజేపీ తన అధినాయకత్వాన్ని ఒప్పించుకోవాలి పురంధేశ్వరి. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉన్నట్టు ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ కోర్టులో కాదంటే వీళ్ళ సీట్లు మార్చుకోవాల్సింది. ఏం లేదు అక్కడ, బీజేపీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు తప్పించి ఎవరి కోర్టులో ఉన్నాయని చెప్పడానికి లేదు. ఇక్కడ ఇద్దరు గందరగోళం. అక్కడ నల్లమల రామకృష్ణారెడ్డిని హోల్డ్ లో పెట్టారు, వాళ్ళు ఆవిడ చూపిస్తున్నారు కదా, ఇవాళ అభ్యర్థిగా నామినేషన్ వేసింది అట్ట తెలుగుదేశం తరఫున. లక్ష్మీను ఎవరు మరి వేసేసింది అంటే దాని అర్థం ఏంటి, ఇండిపెండెంట్ వేసినట్ట లేదంటే తెలుగుదేశం తరఫున, తెలుగుదేశం వాళ్ళని అంటే పెట్టుకెళ్ళి వేసింది అంటే ఆయన పక్కన పెట్టి ఆవిడకి ఇచ్చి ఏమన్నా ఆవిడ ఏమన్నా బీజేపీలో చేర్చుకుంటారు. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి శివరామకృష్ణ ఈయన పక్కన పెట్టేసి ఆయన బీజేపీలో చేర్చుకుంటారేమో. మరి అవును, రైట్, చూద్దాం. మొత్తానికి నామినేషన్ పర్వం మొదలైపోయినా ఈ ట్విస్ట్లు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరి చంద్రబాబు గారు మార్క్ కనుక్కోవాలి, ఇది నామినేషన్ల తిరస్కరణ వరకు కూడా ఈ ట్విస్ట్లు ఇలాగే కంటిన్యూ అవుతాయా, ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి, లేదంటే ఇంకింతే ఫిక్స్ అయిపోయినట్ట, చూద్దాం మరి కొద్ది రోజులు.